శివాబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. దివ్యాంగులకు అందించే రాయితీ బస్ పాస్ క్యాంపును సత్వరం చేసుకోండి. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. అక్రమ గ్రావెల్ తరలింపును నియంత్రించండి. రెండో పట్టణ పాలనలో గ్రావెల్ వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు. ప్రశాంతమైన గ్రామంలో దాడులు జరగవు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎంఎస్సీ బల్లి కళ్యాణ్. వసతి గృహాల్లో విద్యార్థులకు వసతులు ఉండాలి. మానుకోల్లోని వసతి గృహాలను తనిఖీ చేస్తున్న విజిలెన్స్ సీఐ మాణిక్యరావు. గూడూరులోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ ట్రస్ట్ సహకారంతో దివ్యాంగులకు రాయితీ బస్ పాస్లు అందజేయడం జరుగుతుందని, దివ్యాంగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనాక దేవసేనమ్మ సూచించారు. గూడూరు పట్టణంలోని కరణాల వీధి ప్రాంతంలో ఏర్పాటై ఉన్న తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని కరణాల వీధిలో ఏర్పాటై ఉన్న వైకాపా నేత పొనాక శివకుమార్ రెడ్డి నివాసంలో రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనాక దేవసేనమ్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం దివ్యాంగులకు రాయితీ బస్ పాస్ క్యాంపు నిర్వహిస్తున్నారన్నారు. క్యాంపుకు వచ్చే దివ్యాంగులు ఆధార్ కార్డుతో పాటు సదరం పత్రంతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకెళ్లాలన్నారు. ఆర్టీసీ డిపోకు దివ్యాంగులు చెల్లించే నగదు మొత్తాన్ని పిఎస్ఆర్ ట్రస్ట్ భరిస్తుందని ఆమె తెలిపారు. ఆయా వార్డుల వాలంటీర్లు కూడా దివ్యాంగులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని దేవసేనమ్మ వివరించారు. రేపు మంగళవారం రోజు మన గూడూరు రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ డిజేబుల్డ్ పీపుల్కి ఈ బస్ పాసులు, రాయితీ బస్ పాసులు ఇచ్చేందుకు ఆర్టీసీ వారి సహకారంతో ఆర్టీసీ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ క్యాంపు. దీంట్లో అందరూ కూడా ఈ దివ్యాంగులు అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. దీనిలో ఈ ఆర్థో దీనికి సంబంధించి 40%, తర్వాత వినికిడి లోపం ఉండే వాళ్ళకి 100%, ఈ చూపు లోపం ఉండే వాళ్ళు 100%, అదేవిధంగా ఈ మెంటల్లీ డిజార్డర్ వాళ్ళు కూడా 69% ఉన్న వాళ్ళే ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మేము సదరం సర్టిఫికేట్స్ తీసుకొని ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత ఆధార్ కార్డు తీసుకొని మీరు ఆర్టీసీ ఆవరణకి వస్తే మీకు ఈ అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఇది ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకునేటట్టు ఉండేది, కానీ ఇది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయించుకునే విధంగా చెప్పడం జరిగింది. ఇది మన గూడూరు పరిసరాలలో ఉండే వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ విషయం తెలిసిన మన వార్డు వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని వినియోగించి దీనికి అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దీంట్లో ప్రతి ఒక్కరికి 100 రూపీస్ కట్టేదానికి కట్టాల్సి ఉంటుంది. పాస్ వచ్చేదానికి 100 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. దీన్ని నేను మా పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకో అందరికీ కూడా మేము ప్రొవైడ్ చేయాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈసారి కూడా మా సంస్థ సభ్యులకి చాలామంది దివ్యాంగులు ఫోన్ చేసి, బస్ పాస్ టైం అయిపోయింది, మీరు మళ్ళీ క్యాంప్ పెట్టాలని చెప్పి చాలామంది కోరడం జరిగింది. అడిగిన వెంటనే డిఎం గారిని కలవడం జరిగింది. డిఎం గారు చాలా సానుకూలంగా స్పందించి మాకు ఈ క్యాంపు నిర్వహించేదానికి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే మేము ఈ క్యాంపు కోసం మన
రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి పొనుక దేవసేనం గారిని కలవడం జరిగింది. మేడం గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి గతంలో కూడా రెడ్ సంస్థకి వెన్నుదన్నుగా ఉండి ఎన్నో కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమానికి కూడా అడిగిన వెంటనే అందరికి కూడా వాళ్ళు ఎవరైతే 100 రూపాయలు రుసుము చెల్లించాలో దానికోసంగా అది లేకుండా పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా దేవసేనం గారు ఈ దివ్యాంగులకి మన దివ్యాంగుల కొరకు నగదు లేకుండానే ఉచితంగానే ఈ పాస్ ఇచ్చేదానికోసంగా మనకి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ప్రతి దివ్యాంగుడు కూడా ఎవరికైతే బస్ పాస్ అవసరమో వాళ్ళందరూ కూడా మంగళవారం రోజు వారి యొక్క సదరన్ సర్టిఫికేటు ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ తీసుకొని వచ్చి ఆ ప్రాంగణంలో మా సంస్థ సభ్యులందరం కూడా ఉంటాము. కాబట్టి ఆ రోజు క్యాంప్ జరుగుతుంది. మీరు వస్తే వెంటనే కూడా స్పాట్లోనే ఈ బస్ పాస్ అనేటువంటిది శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో రెడ్ సంస్థ ప్రతినిధులు కోడిపర్తి శ్రీధర్, జానా సుధీర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతమైన కాండ్ర గ్రామంలో దాడులు బాధాకరమని, గ్రామాల్లో అక్రమ గ్రావెల్పై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ కోరారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో దాడుల్లో గాయపడి చికిత్స పొందుతున్న కాండ్ర గ్రామానికి చెందిన క్షతగాత్రులను ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ పరామర్శించారు. దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ తన తండ్రి దుర్గాప్రసాద్ రావు 4 సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేశారని, నియోజకవర్గంలో ఇలాంటి దారుణాలు చూడలేదన్నారు. కాండ్రా గ్రామంలో ఇరు వర్గాల వారు దాడులు చేసుకోవటం చాలా బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆసుపత్రిలో వసతులు కూడా సరిగా లేవని సీఎం దృష్టికి తీసుకెళ్లి వసతుల కల్పనకు కృషి చేస్తామని ఆయన వివరించారు. చాలా మన గూడూరు నియోజకవర్గం తెలుస్తూనే చాలా దురదృష్టమైన రోజు. ఎందుకంటే గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడూ చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, ప్రశాంతమైన ప్రాంతం, ఇక్కడ ఎప్పుడూ ఎలాంటి గొడవలు అనేవి ఈ స్థాయిలో నేను చూడలేదు. మా తండ్రి గారు 20 సంవత్సరాలు గూడూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉన్నారు, తర్వాత ఎంపీగా ఉన్నారు. ఆ రోజుల్లో కానీ నేను ఎప్పుడు ఇలాంటి ఘర్షణలు, ఇంత భయంకరమైన కొట్లాట్లు నేను చూడలేదు. ఈరోజు ఈ విషయం తెలుసుకున్నాక పుటాపుటిన బయలుదేరి రావడం జరిగింది. హాస్పిటల్లో కలిశాను. మా వైసీపీ కార్యకర్తలు, నాయకులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఇది పార్టీలకి అతీతంగా ఉండాల్సిన సమయంలో గ్రామాల్లో వాళ్ళు గొడవలు సృష్టించి ఇక్కడున్న కార్యకర్తల్ని ముందు ప్రేరేపించి వాళ్ళు కొట్టుకునేటట్టు చేసుకొని ప్రశాంతమైన వాతావరణాన్ని గ్రామాల్లో చెడగొడుతున్నారు. ఇలాంటి పరిస్థితి మంచిది కాదు. కాబట్టి మా కార్యకర్తలకి, నాయకులకి అండగా ఉండేదానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. చూశాను, వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి డాక్టర్ గారితో కానీ చెప్పడం జరిగింది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాను. ఇక రాబోయే రోజుల్లో కానీ ఇలాంటి గొడవలు, కొట్లాట్లు ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదు. అధికారులతో, పోలీసు అధికారులతో, రెవెన్యూ అధికారులతో కానీ గట్టిగా చెప్పడం జరిగింది. ఈయన వెంట నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావెల్, ఇసుక, లిక్కర్ వంటి మాఫియాలు తయారయ్యాయని మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆరోపించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో గ్రావెల్ వాహనాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. 2వ పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తదితరులు రహదారిపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ మురళీకృష్ణ, ఆర్టీఓ రవీంద్రనాథ్లకు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్య వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రావెల్, ఇసుక, లిక్కర్ వంటి మాఫియాలు తయారయ్యాయని ఆరోపించారు. అక్రమ గ్రావెల్ తరలింపును ప్రశ్నించినందుకు తమ కార్యకర్తలపై దాడులు చేయడం తగదన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. గ్రావెల్ తరలింపులో ఎమ్మెల్యేకు తనకు ఆపాదించడం సరికాదని ఆయన వివరించారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్రమ గ్రావెల్ రవాణా, అక్రమ సిలిక రవాణా, అక్రమ ఇసుక రవాణా మొత్తం కూడా దోచుకునే కార్యక్రమం. దాంట్లో మళ్ళీ సునీల్ కుమార్కి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యేకి బాగా ఉందని చెప్తున్నారు. 30% అంటున్నారు. పుష్ప అంటున్నాను, సంతోషం. మంచి టైటిల్ ఇచ్చారు, బ్రహ్మాండ టైటిల్, హిట్ సినిమా టైటిల్, సంతోషం. కరెక్టే కాదంటే అయితే ఒకటి తెలియజేస్తున్నా,
మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము షేర్లు పెట్టుకొని నృత్యాభని మేము చేయం. మేము చెప్పింది ఏంది, అయినా పగడపూట తొలవద్దు రాత్రిపూట తోలుకోనన్నాం. అంటే మీకు పర్మిషన్ ఉంటే, చట్ట ప్రకారం మీకు ఆర్డర్ ఉంటే, చట్ట ప్రకారం ఎన్ని యూనిట్లు మీరు ఎత్తగలుగుతారో అంతే అని చెప్పాం. దానికి వచ్చి నాకు భాగం ఇవ్వడం ఇచ్చేసారని చెప్పి మాట్లాడడం అది మంచి పద్ధతిగా తెలియని తనం. అది 3 సంవత్సరాలు కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చాం. మేము ఎంత ఏ విధమైన ప్రజా సమస్య ఎప్పుడు నెగ్లెక్ట్ చేయాల, ప్రతి కార్యక్రమం గూడూరులో చేశాం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమం అనేది కూడా గూడూరులో విజయవంతం చేశాం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల్లో ఇసుక మాఫియా, గ్రామాల మాఫియా ఏది ప్రశాంతంగా ఉంటే గుణించకుండా నేను అడిగా సర్పంచులు వేడేసులు వస్తాను, ఏం బాబా ఎటుకు వెళ్తారా చెప్పారంటే ఊర్లో సమస్యలు వస్తాయి, ఊర్లో తగులు ఎందుకు, వాళ్ళ కర్మోళ్ళు పడతారు బాబు మాట్లాడారు. కానీ ఆ ఊళ్ళో తెలుగుదేశం కార్యకర్తలు కొట్టిన తర్వాత ఆయన కానీ మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు పోయి హాస్పిటల్ పోయి వాళ్ళ సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పుడు ప్రచారం మా నాయకులు వాళ్ళతో ఆలోచన పట్టారని వాళ్ళు చేసిన తప్పులు మా నాయకులు ఎందుకు ఒప్పుకున్నారు. గ్రావెల్ మాఫియా అక్రమ మైనింగ్ వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళకి ఎవడో చెప్పితే వాడో వచ్చి పనిచేసేది, అది ఏమైనా అడిగితే ఆ గ్రామం సర్పంచ్ మా మిస్సెస్. నేను గత 25 సంవత్సరాలు నేను 94 నుంచి నేను పెత్తనం చేస్తున్నాను, అంతకుముందు మా చిన్న ఆయన 68 నుంచి ఆ గ్రామం పెద్దగా అవడం. పేద ప్రజలంటే మాకు ఒక దేవుళ్ళు, మమ్మల్ని అలాగే వాళ్ళని మేము ప్రోత్సహించి పంపిస్తానని ఈ వైఎస్ఆర్సీపీ లీడర్లు దిక్కు తెలియని మాటలు మాట్లాడతారు. ఆ విధంగా నాకు ఆ ఆలోచన ఉంటే ఆ పేద ప్రజలే నా కోసం, నేను మన పంచాయతీ ఎలక్షన్ కూడా ఈ వైఎస్ఆర్సీపీ అరాసి పెట్టి భయపడి పోటీ ఉద్దరి ఉద్యోగస్తుతో తమను ఇంట్లో కూర్చున్నా. ఆ కాండరంలో ఉండే జనాలందరూ మొత్తం వచ్చి అయ్యా నువ్వే అలా ఉంటేట మేము నీ ఎంటుంటామని పోటీ విడిచి భయంకరమైన హారంలో ఆ హారం కొట్టే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితిలో ప్రజలు ఉండే విధంగా ఈరోజు ఈ టౌన్లో కాండ నుంచి గూడూరు పట్టణం దాటే వరకు 200 పైచీలకు తిప్పలు జరుగుతున్నాయి. ఈరోజు మా డిమాండ్ ఒకటే, ఇది ఒక డిమాండ్ మాత్రమే. తెలుగుదేశం పార్టీ అర్థంలో పగటి పూట ఎక్కడ కూడా ఒక్క టిప్పను కూడా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో కానీ తిప్పకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్లు రాజు, ఇస్రాయెల్ కుమార్, శ్రావణి, లీలావతి, శివప్రసాద్ గౌడ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, ఎక్కడైనా వసతులు లేకపోతే సంక్షేమ అధికారులను ప్రశ్నించవచ్చని విజిలెన్స్ సీఐ మాణిక్యరావు పేర్కొన్నారు. మనుమరులోని బాలురా బాలికల వసతి గృహాలను ఆయన తనిఖీ చేశారు. మనుబాలులోని బాలురా మరియు బాలికల వసతి గృహాలను సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విద్యార్థులకు కనీస వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విజిలెన్స్ సీఐ మాణిక్యరావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపడుతున్నామన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు అవసరమైన వసతులు ఉన్నాయో లేదో అని పరిశీలించారన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందాలని, వసతులు లేకపోతే తల్లిదండ్రులు సంక్షేమ అధికారులను ప్రశ్నించవచ్చని ఆయన వివరించారు. ఈ రోజు వ్యాప్తంగా ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. స్టూడెంట్ అకాడమిక్ ఈత ప్రారంభమైంది కాబట్టి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పిల్లలకి అన్ని సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవి కరెక్ట్ గా అందుతున్నాయా లేదనే దాని మీద జిల్లా వ్యాప్తంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దాడులు చేస్తూ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఆ తనిఖీల్లో భాగంగా ఈ రోజు మనుబోల్లోని గర్ల్స్ హాస్టల్ను తనిఖీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పిల్లలకి ఇక్కడ ఉన్న అకామిడేషన్ కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్నో ప్రకారము వాళ్ళకి పెడుతున్నారా లేదా అనేది మేము వెరిఫై చేస్తున్నాము. కంటిన్యూ కూడా వెరిఫై చేసేసి ఫర్దర్ గా యాక్షన్ కోసమని పై అధికారులకు తెలియజేస్తాం. కార్యక్రమంలో ఏవో సంగమేశ్వర్ రెడ్డి, విఆర్ఓ శ్రీనివాసులు, సంక్షేమ అధికారి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ నివారణకు బూస్టర్ డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా అందుబాటులో ఉందని వైద్యాధికారి డాక్టర్ జనార్దన్ పేర్కొన్నారు. సైదాపురంలోని పీహెచ్సీలో ఆయన శివాబి న్యూస్తో మాట్లాడుతూ కోవిడ్ను అరికట్టేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయని, టీకా వేయించుకోని వారు కూడా మొదటి రెండో డోసులను వేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన వివరించారు.
డాక్టర్ జనార్దన్ సైదాపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కోవాక్సిన్ ప్రికాషనరీ డోస్ వేస్తున్నాము, డైలీ వేస్తున్నాము. మీరు ఎవరు అవసరమైతే వచ్చి వేసుకోమని లబ్ధి పొందాల్సిగా కోరుతున్నాను. దీనికి ఎటువంటి ప్రికాషన్స్ ఏమి అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైతే 6 నెలలు పూర్తి అయిందో 2 డోస్ చేసి ప్రతి ఒక్కరు వచ్చి వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అండి. అందరూ సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఎవరికైనా దగ్గు జలుపు జ్వరం ఉంటే పిహెచ్సికి వచ్చి వైద్యం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామంలో రహదారులు, కాలువల నిర్మాణాలు చేపట్టాలని స్థానికులతో పాటు బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పురపాలక కార్యాలయం వద్ద వేములపాలెం గ్రామానికి చెందిన ప్రజలు బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామంలో వసతులు కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పురపాలక అధికారులకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు, నాయకులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా గ్రామంలో నివాసం ఉంటున్నామని, రోడ్లు కాలువలు లేకపోవడంతో అధ్వానంగా ఉందన్నారు. దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. విషసర్పాల బెడద ఎక్కువగా ఉందని, పలువురు పాముకాటుకు గురయ్యారని పేర్కొన్నారు. అధికారులు వసతులు కల్పించడం లేదని వారు వివరించారు. నమస్కారాలు. మాకు ఒక 20-30 సంవత్సరాల నుంచి రోడ్లు వేస్తున్నారే కానీ అక్కడక్కడ రోడ్లు కూడా సరిగ్గా లేవు, కాలువలు మాత్రం అస్సలు లేవు. ఎప్పుడు ఏదైనా మురికి నీళ్ళు కూడా అన్ని రోడ్లకే వస్తాయి. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. కొన్ని పిల్లలు అయితే ఆ మురికి నీళ్ళలోనే ఆడుకుంటూ ఉంటారు. అవన్నీ మేము ఎత్తి పోసుకోవడం కానీ, అసలు వర్షాకాలం వస్తే ఇళ్ళలో నీళ్ళు కానీ వెళ్ళడం కానీ, ఇట్లా పరిస్థితి అంతా భయంకరంగా ఉంటుంది మాకు. ఎవరైనా దయచేసి, మేము ఎంతోమంది అధికారులు వచ్చారు, ఎవరు కూడా చేయలేకపోతున్నారు. సగం దాకా వస్తారు, చేస్తానంటారు, అలా చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు ఇప్పుడైనా దయచేసి ఈ పని చేపియాలని కోరుతున్నాము. సార్, మేము ఎన్నో రోజుల కిందట జ్వరాలు ఇప్పటికైన జంపులు వచ్చి ఇదైపోతున్నాం. ఇంకోటి ఏంటంటే, మాకు మున్సిపాలిటీ నీళ్ళు కాలవలసి లేదు, రోడ్లు కట్టించారే కానీ కాలవలసి లేదు. ఆ నీళ్ళు వల్ల ఇంట్లోకి వచ్చి ఎవరికమైన జబ్బులతో మేము బాధపడుతున్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. బీజేపీ పెద్దోళ్ళు వచ్చి మాకు సపోర్ట్గా ఉంటారన్నమాట, అందుకని మేము వచ్చాము. దాని మీరు కమిషనర్ కూడా మాకు కొంచెం సహకరించి మాకు కాలువలు కట్టించేది. ఇంకా రోడ్లు కొన్ని తగిలియలేదు, చాలామంది బాధలు చచ్చిపోయి. ఇంకోటి ఏంటంటే, పాములు అలాంటి చెట్లు ఇంకా చాలా ఉన్నాయి సార్, రోడ్లు సరిగ్గా లేవు, పాములు కట్టి చాలామంది చచ్చిపోయాయి. ఇంకా సారోళ్ళు చేస్తానని చెప్పారు. మాకు ఆ సారోళ్ళతో కూడా కలిసి మేము కమిషనర్ గారు కూడా మాకు సహకరించాలని, వీళ్ళకి పెద్దల కూడా ఒకసారి గుర్తుపెట్టుకునేసి పార్టీ తరఫున కాకుండా మామూలుగా సమస్యలను తెచ్చారు, సమస్యలని దాన్ని సాల్వ్ చేసే విధంగా మీరు చేయాలనిపిస్తుంది. ఈరోజు కూడా వచ్చి గ్రామంలో ఉంటుంటే కొంతమంది గ్రామస్తులను తీసుకొచ్చేసి మీకు మళ్ళీ ఇంకొకసారి ఆ యొక్క ఉన్నత పత్రాన్ని సమర్పిస్తున్నాము. కనుక దయచేసి మీరు వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళకి సకాలంలో స్పందిస్తారని మేము ఆశిస్తూ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బాలకృష్ణమానాయుడు, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కోదండ రామాంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూములు సుమారు 75 ఎకరాల వరకు రెండో పట్టణ పరిధిలోని పోలయ్యగుంట ప్రాంతంలో ఉన్నాయని, అక్కడ ఎవరైనా ఆక్రమణలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆలయ ఈవో నవీన్, కమిటీ చైర్మన్ తాళ్లూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. గూడూరులోని కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇటీవల నిర్మాణం జరుగుతుంటే అడ్డుకున్నామన్నారు. కొందరు అంకణం 2,000 రూపాయల వంతున విక్రయిస్తున్నారని, అలా ఎవరూ కొనవద్దని సూచించారు. అక్రమదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని వారు వివరించారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూముల గురించి చాలా మంది ఆక్రమణలు ఉన్నాయి, ఆక్రమణ గురించి మాట్లాడేదానికోసం ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కోదండ రామస్వామి దేవస్థానానికి ముఖ్యంగా జానకిరామపేట, ఇందిరానగరు, పోలయ్యగుంట ఏరియాలో సుమారుగా అనేది కరెక్ట్గా ఈవో గారు చెప్తారు. నాకు తెలిసినంతవరకు 90 ఎకరాల పైమాటే అక్కడ ఉంటే, దానిలో చాలా వరకు దాదాపు 50 ఎకరాల పైన అన్ని అక్రమంతమే. ఇటీవల కూడా మేము వెళ్ళి అక్కడ పరిశీలిస్తే ఒక అతను దాదాపుగా 200 అంకణాలు జేసీబీ పెట్టి చదువు చేసి శ్రీహర్ రెడ్డి అని పేరు ఇల్లు కడతాం, దాన్ని ఖాళీ చేయమని చెప్పి చెప్పేసి వస్తే, ఇప్పటికి దానికి చెప్పేసి వచ్చి 4 రోజులు అయింది, ఇంతవరకు ఆయన దాన్ని ఖాళీ చేయడం కానీ ఏం చేయలేదు. అదేవిధంగా అక్కడ ఆ ఏరియాలో ప్రతి చాలా మంది కొంతమంది ఉన్నారంటే అక్కడ బ్రోకర్లుగా, ఫ్లాట్లు అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే,
2000 ఎకరం అంకణం రేటు పెట్టేసి ఊరికి ఒక 100 రూపాయల స్టాంప్ మీద రాయేసి కొంతమంది బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళు తెలియని వాళ్ళకి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి అమ్మేస్తున్నారంట. వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికిస్తున్నాం ఈరోజు. అలాగే మేము దీనిలోకి వచ్చిన తర్వాత మేము చైర్మన్ అయిన తర్వాత జానగ్రామపేటలో ఒక ఇల్లు ఆపాం. వాళ్ళు పేరు గుర్తులేదు సమ్ రాజులు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి పోయి చెప్పేసి వస్తే కూడా అది గతంలో ఉన్న ఈవో గారు ఏంటంటే దాన్ని పట్టించుకోనందువల్ల పట్టించుకోలేదు లేదా నీకేం జరిగిందో ఆయన ఈరోజు ఇల్లు పూర్తి అయిపోయి మేము వెళ్ళి చూస్తే ఇల్లు పూర్తి అయిపోయి గృహ ప్రవేశం కూడా చేస్తున్నారు. ఈ విధంగా దేవస్థాన వాసులను అనేక ప్రయత్నమే అవుతూ ఉన్నాయి. అదేవిధంగా కోటిపాలెం రోడ్డు దివ్య కళ్యాణ మండపం పక్కనే మెయిన్ రోడ్డు ఈరోజు ఆడ ఒక్క ఎకరా 2 కోట్ల రూపాయలు ఉంది. అక్కడ మాకు దాదాపు 5-6 ఎకరాలు ఉంటే వాటిలో ఏప్రిల్ నెలలో కూడా ఒక నెలకి రిజిస్ట్రేషన్ జరిగింది. అదే వాళ్ళ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వండి. ఆ సర్వే నెంబర్ కూడా 1493-93-A అయితే వాళ్ళు పక్కన అనుకోండి సర్వే నెంబర్ 1494 వేసి దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది అనమాట. మేము ఒకటే చెప్పేది ఆ అమ్మే వాళ్ళకైతేమి కొనే వాళ్ళకైతేమి రిజిస్టార్కి అయితేమి వాళ్ళు సహకరించే వాళ్ళకైనా ఒకటే చెప్తాం. రిజిస్టార్ కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు దేవస్థానం భూములు ఆనుకొని ఉన్నటువంటి సర్వే నెంబర్లు వేసి చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ దయచేసి ఒకసారి మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించండి. ఊరు పట్టణంలో కోనేటిమిట్టలో వేయించేసినటువంటి శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వారి దేవస్థానంకు కార్యనిర్వహణాధికారిగా నేను ఈ మధ్యనే బాధ్యతలు తీసుకున్నాను. కానీ స్వామివారికి చెందినటువంటి కోలాయిగుంటలో ఉండేటటువంటి సర్వే నెంబర్ 1730-31-32-33-34-40 ఈ 4 సర్వే నెంబర్లలో 76 ఎకరాల 22 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి ఆల్రెడీ లీజులో ఉంది. లీజులో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి దేవస్థానం భూములని గవర్నమెంట్ భూములనే ఒక లెక్కలో తెలియకుండా కాగితాల మీదే స్టాంపు పేపర్ల మీద రాయిస్తూ ఫ్లాట్లుగా పెట్టు అంకణం 2000 రూపాయల లెక్కన అమ్మి దేవస్థానాన్ని నష్టపరుస్తున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా చాలా కాలం నుంచి దేవస్థానం భూముల్లో ఎన్నో ఇళ్ళు కట్టుకొని అన్యాక్రాంతంగా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఆక్రమణదారులకు చెప్తున్నది ఒకటే, దేవస్థానం ఎన్నోమెంట్ చట్టం వేరు, రెవెన్యూ చట్టం వేరు. ఎండోమెంట్ ల్యాండ్ 100 సంవత్సరాలైనా సరే అది కొన్నారంటే మాత్రము 100 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఆ భూమి దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎండోమెంట్ చట్టం అనుకూలిస్తుంది. కాబట్టి ఎండోమెంట్ భూమి మీద ఎవరైతే కన్ను వేస్తున్నారో, ఎవరైతే ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా మన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాండ్రా గ్రామ సమీపంలో గ్రావెల్ తవ్వకాలను ప్రభుత్వ అనుమతి తీసుకుని తరలిస్తున్నామని గ్రావెల్ వ్యాపారులు సతీష్ రెడ్డి తెలిపారు. గూడూరులోని సంయుక్త నగర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి 1,40,00,000 రూపాయలు చెల్లించి అనుమతుల మేరకు గ్రావెల్ ను తరలిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాన్ని జోడించి ఎమ్మెల్యేలపై నిందలు వేయటం సరికాదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు వినీష్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఊర్లో తండోరు కొట్టి గ్రామస్తులు ఎవరైనా ఇబ్బందికరమైన అని అనిపిస్తే ఈ మైనింగ్ పర్మిషన్ రాదు. ఇది అందరూ గ్రామ పెద్దలు సంతకాలు, తహసీల్దార్ సంతకము, గ్రామ రెవెన్యూ ఆఫీసర్ సంతకము, అలాగే విఆర్ఓ అందరూ పెట్టిన ఏవన్ నోటీస్. ఇది 1,50,00,000 రూపాయలు 1,45-47 దాకా ఉంటుంది. డబ్బులు కట్టి మేము పర్మిషను 2వ తేదీ 7వ నెలలో కట్టాము. అయినా మేము ఒక నెల రోజులు గ్రామ పెద్దలతో మధ్యస్థాలు జరుపుకొని మేము గ్రామంలోకి మిషన్లు తీసుకుపోయాం. అందులో కూడా మాకు 10 ఎకరాలే వస్తుంది. 12.5 ఎకరా అప్లికేషన్ అప్లై చేసి 12.5 ఎకరాకే మాకు అనుమతులు వచ్చాయి. కానీ ఒక రైతు మా దాంట్లో ఎత్తవాకుండా అంటే మేము ఆపేసాం. దానికి గాను 1,40,00,000 రూపాయలు మనం కట్టినట్టు చలానం. ఇది 7వ నెల 2వ తేదీ. ఆడ నుంచి మామూలుగా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెంపరీ టీపీ, మనదేం పర్మనెంట్ క్వారీ కాదు, 3 నెలలు 90 డేస్ పర్మిషన్ ఇస్తారు. ఈ 90 డేస్లో మనం బయటకు వచ్చేయాలి. దానిలో ఇప్పుడు గాను 2వ తేదీకి 2వ నెల ఉంది. కానీ మేము ఒక నెల రోజులు రైతులతో సంప్రదించి మన తగాదాలు ఆ వాతావరణానికి ఎప్పుడు మేము పోదలుచుకోవాలా. అదేవిధంగా గాంధీనగర్లో ఎత్తినప్పుడు కూడా ఎవరితో మాకు తగాదాలు లేవు. మనం గవర్నమెంట్కి ఎత్తే గవర్నమెంట్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎత్తి ఎక్కడ అక్రమ మైనింగ్ అనేది జరగలేదు. దాన్ని ఒక క్రియేట్ చేసి అందులోనే
రాజకీయంగా ఎవరైనా టీడీపీ వైసీపీ మాట్లాడుకుంటే రెండు అధికార పార్టీ ప్రతిపక్షాలు మాట్లాడితే అది ఎవరికైనా అర్థం ఉంటుంది. చూసేవారికి కూడా నవ్వుకున్నా నవ్వుకుంటాడు, నమ్మేవారు నమ్ముతాడు, పోయేవాడు పోతాడు అనే ఆటలు ఉంటుంది. కానీ మాకున్న మంచో చెడో కానీ నిన్నటి రోజు మా పార్టీలోనే ఇన్ని రోజులు వైఎస్ఆర్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్లో ఉంటుంది ఉండిన నాయకుడు నిన్న గతం మా పెద్దలేడతో ఒక చోట నాయకుడు ఏదో చిన్న చిన్న మాట మాట్లాడాడు, ఎటువంటి సంబంధం లేదు. మీరు ఈ రోజు కూడా గ్రామంలో కాండ్రలో జరిగే గ్రావులు కూడా 40 లక్షల రూపాయల దాకా గవర్నమెంట్ కట్టి ఆ గ్రామానికి 70 లక్షల రూపాయలు ట్యాక్స్ రూపంలో ఆ గ్రామానికి వచ్చింది. ఇవన్నీ కూడా కాగితాల రూపంగా అధికారులు ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ కూడా మీరు పరిశీలించండి. ఈ చోట చోట నాయకులు చేసినట్టు అక్కడే చోటగా మీరు డెలివరీ చేయాలి. కానీ ఇది ప్రజల్లోకి తీసుకెళ్తే అసలు మన ప్రసవారికి కానీ మాకు కానీ అందరూ కూడా చెప్పుకోవాల్సిన విషయం కాదు. పొలంలో స్తంభం వివాదానికి సంబంధం లేదని, గ్రావెల్ తరలింపు వివాదాన్ని కట్టబెట్టడం సరికాదని, కులం పేరుతో తమను దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు రాజశేఖర్ తదితరులు కోరారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. తమపై జరిగిన దాడికి సంబంధించిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు దాసరి వెంకటేశ్వర్లు, నాయకులు వినీష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గూడూరు మండలం కాండ గ్రామం అండి. మేము ఎస్సీ అరుంధతి మాది కులానికి చెందిన వాళ్ళం అండి. ఒక వారం రోజుల కిందట మా బావ పొలంలో కరెంటు పోల్ ఉండిందండి, ఖాళీ కరెంటు పోలు. దాన్ని సర్పంచ్ గారు మనుషులు వితౌట్ పర్మిషన్, మా ఇంటిమేషన్ లేకుండా, మాకు తెలియకుండా జేసీబీతో తీసుకొచ్చి లోడి అది వేరే వాళ్ళకి ఇచ్చేశారండి. మా బావ పోయి సర్పంచ్ మనుషుల దగ్గర మా పోల్లు మా పొలంలో ఉన్న పోల్ తీసేస్తే వాళ్ళు కరెంటు వాళ్ళు మా మీద కేసు పెడితే మేమేం చేయాలి, మీరు మాకు చెప్పాలి కదా ఒక మాట అని అంటే, మీరు మీకు మేము చెప్పాలంటారా, మీరు అంత రేంజ్కి ఎదిగారా ఇప్పుడే, మీకు మేము చెప్పే అంత స్థాయా మీది, నేను చెప్పింది చేయండి మీరు అని చెప్పి పొలం పేరుతో చూసించి అతన్ని ఇంటి లోపల దోసి కొట్టారండి. అది మొత్తం ఆ సర్వే నెంబర్లో మొత్తం ఫండ్ అండి, అది 300 చిల్లర ఎకరాలండి. కొంతమంది పట్టాలు ఇచ్చినారు, వాళ్ళు చేసుకున్నారండి. కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు, కొందరులో మా వాళ్ళు కూడా ఉన్నారండి ఆక్యుపై చేసుకున్నారు. వీళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి ఎవరు ఆ గ్రావెల్ ఎత్తే వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి మాకు పర్మిషన్ ఉంది, అయినా మీరు చేసుకుంటున్నారు కాబట్టి మీ అనుమతితో మేము ఎత్తుకుంటాము, మీరు ఒప్పుకుంటే అన్నారండి. సరే మాకు ఏం ఇబ్బంది లేదన్నా, మాకు పొలం చదును చేస్తే మేము ఓకే అంటామని మా అనుమతితోనే వాళ్ళందరూ గ్రావెల్ ఎత్తుకోవడం జరిగిందండి. గ్రావెల్కి దీనికి గొడవకి ఎలాంటి సంబంధం లేదు. కావాలనే ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు ఎక్కడ వెంకటేశ్వర రాజు మీద పోద్దనో ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ గ్రావెల్ మాఫియా కింద మమ్మల్ని చుట్టి మాకు అన్యాయం చేస్తున్నారండి అనే విధంగా మాట్లాడారని, తద్వారా వీళ్ళు అవమానించబడి కేసు పెట్టుకున్నారు. వీళ్ళని కొట్టడం కూడా జరిగింది, దాడి చేశారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టారు. తర్వాత మళ్ళీ గ్రామస్తులు అందరూ కూర్చి వీళ్ళని కేసు రిటర్న్ తీసుకుంటే మేమేదో చేస్తాము మాట్లాడుకుందాం అన్నట్టుగా మాట్లాడారు. సరే మరుసటి రోజు ఏమైందండి, వీళ్ళ మీద అట్రాసిటీ కేసు బనాయించబడుతుందని, వీళ్ళ ఇంకొక వర్గంలో ఉన్నటువంటి దళితుల్ని రెచ్చగొట్టి వీళ్ళు వాళ్ళు కొట్టుకునే విధంగా తయారు చేసి వీళ్ళకి 9 మందికి తలకాయలు పగలగొట్టేశారు. ఈరోజు హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అక్కడ ఉన్నటువంటి రాజులు మా దళితుల మీద ఈ విధంగా దాడులు చేసి మమ్మల్ని కులం పేరుతో దూషించి మమ్మల్ని అవమానించడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి జరిగింది. ఈరోజు ఎందుకు ఈ బురదని చల్లి ఈ విధంగా మాఫియాని ఎంటర్ చేసి రాజకీయాన్ని చేసి గందరగోళం చేస్తున్నారు? ఏదేమైనా నేను ఒకటే చెప్తున్నా, మా వాళ్ళకి అండగా ఉంటా, న్యాయం జరిగే వరకు పోరాడతాం. అడిగితే నువ్వు కులం పేరు తప్పు చేసి ఎంతవరకు న్యాయం ఇదని అందరూ కూడా ప్రజా సంఘాలు ఎత్తాము. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే కుల వివక్షత ఇంకా కూడా ఉండదు ఇక్కడ, కుల వివక్షత ఇంకా పోలా. ఎందుకంటే అమాయకులు కాబట్టి వీళ్ళు ఏమన్నా చేయొచ్చు, పాలిలో పూర్తి చేయవచ్చు. దానికి మేము మాకు రాజకీయ పార్టీలు ఉన్నాయి, మా పార్టీలు ఉన్నాయి, డబ్బు ఉన్నది, మేమేమైనా చేయగలుగుతాం అన్నటువంటి గర్వం. ఎందుకంటే వాళ్ళు గ్రావెల్కి అనేది పర్మిషన్ తెచ్చుకున్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్లు చూసుకుంటాయి, బళ్ళు తిరగాలి లేదనుకుంటే మైనింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటాయి. దాని దగ్గరికి వచ్చి మళ్ళీ మాఫియా కింద వీళ్ళు కరెంటు సంబంధం ఏమని చెప్పి అడిగిన దానికి మాఫియాని తీసుకొచ్చి మళ్ళీ వేరే పార్టీని అంటే ప్రతిపక్ష పార్టీని తీసుకొచ్చి మళ్ళీ ఉన్నటువంటి మా మాదిగల్ని తీసుకొచ్చి వీళ్ళ తర్వాత వీళ్ళ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దివ్యాంగులకు అందించే రాయితీ బస్ పాస్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి. గూడూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన స్వచ్ఛ ఆంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ. అక్రమ గ్రావెల్ తరలింపును నియంత్రించండి. రెండో పట్టణ పాలనలో గ్రావెల్ వాహనాలు నిలిపి నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు. ప్రశాంతమైన గ్రామంలో దాడులు తగ్గవు. ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన ఎంఎస్సీ బల్లి కళ్యాణ్. వసతి గృహాల్లో విద్యార్థులకు వసతులు ఉండాలి. మానుకోల్లోని వసతి గృహాలను తనిఖీ చేసిన విజిలెన్స్ సీఐ మాణిక్యరావు. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.